హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల ఎడ్యుకేటర్ అట్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు కనుక 300+ స్ట్రాటజీకి ట్రిక్స్ ఫ్రీగా చూడాలనుకుంటే ఈ లింక్ని క్లిక్ చేయండి. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పటికే చాలా చాలా ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ పైన ట్రిక్స్ అప్లోడ్ చేశాను. మీరు కనుక చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇవి 100% ఎగ్జామ్లో వచ్చే టాపిక్స్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం చూడబోయే వీడియో ఏంటంటే ట్రిక్స్ టు రిమెంబర్ కంట్రీ కరెన్సీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పక్కకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, కానీ ఇది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, ఎందుకంటే చాలా కంట్రీస్ ఉన్నాయి కాబట్టి. డోంట్ వరీ ఫ్రెండ్స్, నేను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ రీసెంట్గా ఒక ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, ఆస్ట్రేలియా కరెన్సీ ఏంటి? ఆస్ట్రేలియా కరెన్సీ ఏంటి? యూరోనా, డాలర్, ఆప్షన్ బి డాలర్, ఆప్షన్ సి రూపీ, ఆప్షన్ సి డినార్. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఆన్సర్స్ తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి, తెలియకపోతే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. నేను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఆస్ట్రేలియా కరెన్సీ ఏంటి? ఆప్షన్ ఏ యూరో, ఆప్షన్ బి డాలర్, ఆప్షన్ సి రూపీ, ఆప్షన్ డి డినార్. మీకు కనుక ఆన్సర్స్ తెలిస్తే కింద కామెంట్లో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం కంట్రీస్ విత్ కరెన్సీ డాలర్, ఏవైతే కంట్రీస్కి ఒక కరెన్సీ డాలరో ఆ కంట్రీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, సెయింట్ విన్సెంట్, సెయింట్ లూషియా, ఏంజిలా, డొమినికా, కీర్బటి, సెయింట్ కిట్స్, నమీబియా, గ్రినాడా, నారు, యాంటిగ్వా, బ్రూనీ, గయానా, సెల్వదర్, జింబాబ్వే, యునైటెడ్ స్టేట్స్, బార్బడోస్, కెనడా, ఫీజీ, సింగపూర్, పలావ్, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో ఫ్రెండ్స్, ఈ యొక్క 25 కంట్రీస్ యొక్క కరెన్సీ ఏంటంటే డాలర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 25 యొక్క కంట్రీస్ కరెన్సీ ఏంటి? డాలర్. ఈ 25 యొక్క కరెన్సీ డాలర్. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఈ 25 కంట్రీస్ నేమ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఇక్కడ న్యూ ఆస్ట్రేలియా కింగ్ అని, ఇక్కడ చూడండి న్యూజిలాండ్ అని ఉంది. సో న్యూజిలాండ్ని న్యూ లాగా గుర్తుపెట్టుకోండి, న్యూజిలాండ్ని న్యూ లాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియా లాగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ హాంకాంగ్. చూడండి, హాంకాంగ్లో కేఓఎన్జి అని ఉంది. కేఓఎన్జి అంటే కాంగ్. కాంగ్ని కింగ్ లాగా గుర్తుపెట్టుకోండి, కాంగ్ని కింగ్ లాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సెయింట్ విన్సెంట్ని విన్సెంట్ లాగా గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ వన్ సెయింట్ లూషియాని లూయిస్ లాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, లూషియా లూయిస్ రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి సెయింట్ లూషియాని లూయిస్ లాగా గుర్తుపెట్టుకోండి. సిక్స్త్ వన్ ఏంజిలా. చూడండి, ఏంజిలాలో ఏంజిల్ అని ఉంది. సో ఏంజిల్ని గుర్తుపెట్టుకోండి, ఏంజిలాని ఏంజిల్ని గుర్తుపెట్టుకోండి. సెవెంత్ వన్ డొమినికా. డొమినికా చూడండి, మినికా జస్ట్ ఒక అమ్మాయి, ఒక అమ్మాయి లాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, తన పేరేంటి? మినికా. సో డొమినికా కంట్రీని మినికా లాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కీర్బట్టి. చూడండి, కీర్బట్టి, కీర్బట్టిని కీర్తి లాగా గుర్తుపెట్టుకోండి, కీర్బట్టిని కీర్తి లాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, తన పేరేంటి? కీర్తి. ఈ అమ్మాయి పేరేంటి? మోనికా. ఓకేనా? సెకండ్ వన్ సెయింట్ కిట్స్. ఓకేనా? సెయింట్ కిట్స్ని సెయింట్ కిట్స్ లాగానే గుర్తుపెట్టుకోండి. మనకు కిట్స్ కాలేజ్ తెలుసు కదా, చాలా ఫేమస్ కాలేజ్. సో సెయింట్ కిట్స్ని కిట్స్ కాలేజ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా నమీబియా, నమీబియాని నమీబియా లాగానే గుర్తుపెట్టుకోండి. గ్రినాడా, గ్రినాడాని జిఆర్ఇ అని గుర్తుపెట్టుకోండి. జిఆర్ఇ అంటే ఫేమస్ ఎగ్జామ్, మనం యుఎస్ వెళ్ళడానికి రాస్తూ ఉంటాం. సో గ్రినాడాని జిఆర్ఇ అని గుర్తుపెట్టుకోండి. ట్వెల్త్ వన్ నారు, నారుని నియర్ అని గుర్తుపెట్టుకోండి, నారుని నియర్ అని గుర్తుపెట్టుకోండి. థర్టీన్త్ వన్ యాంటీక్వా. చూడండి, యాంటీక్వాలో ఏఎన్టీఐ, దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటి? యాంటీ. సో యాంటీగ్వాని ఆంటీలా గుర్తుపెట్టుకోండి, యాంటీగ్వాని ఆంటీలా గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ వన్ బ్రూనీ, బ్రూనీ బ్రూనీలా గుర్తుపెట్టుకోండి, సేమ్ బ్రూనీని బ్రూనీలా గుర్తుపెట్టుకోండి. ఫిఫ్టీన్త్ వన్ గయానా, గయానని గాయలా గుర్తుపెట్టుకోండి. చూడండి, జియూవై అని ఉంది కదా, సో గయానని గాయలా గుర్తుపెట్టుకోండి. సిక్స్టీన్త్ వన్ ఈఎల్ సెల్వదర్, ఈఎల్ సెల్వదర్ని సెల్వదర్ లాగా గుర్తుపెట్టుకోండి. సెవెంటీన్త్ వన్ జింబాంబేని జిమ్ లాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, జింబాంబేలో ZIM అని ఉంది, దీని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటి? జిమ్. సో జింబాంబేని జిమ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఎయిటీన్త్ వన్ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ స్టేట్స్ని యుఎస్ లాగా గుర్తుపెట్టుకోండి. నైన్టీన్త్ వన్ బార్బడోస్. చూడండి, బార్బడోస్ని బార్బర్ లాగా గుర్తుపెట్టుకోండి, బార్బర్ అంటే కటింగ్ చేసేవాడు. సో బార్బడోస్ని బార్బర్ లాగా గుర్తుపెట్టుకోండి. ట్వంటీ కెనడా, కెనడాలో CANE అని ఉంది, దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటి? కానా అంటే తినడం. చూడండి, ఇక్కడ ఇతను తింటున్నాడు కదా, సో కెనడాని కానాలా గుర్తుపెట్టుకోండి. ట్వంటీ వన్ ఫీజీని ఫీజీలా గుర్తుపెట్టుకోండి. ట్వంటీ సెకండ్ సింగపూర్. చూడండి, పూర్ పూరి, పూర్ పూరి. సో సింగపూర్ని పూరిలా గుర్తుపెట్టుకోండి. ట్వంటీ థర్డ్ పలావ్ని పలావ్లా గుర్తుపెట్టుకోండి. ట్వంటీ ఫోర్త్ జమైకా, జమైకాలో JAM అని ఉంది. JAM అంటే ఏంటి? జామ్. సో జమైకాని జామ్లా గుర్తుపెట్టుకోండి, మనం కిసాన్ జామ్ తెలుసు కదా, సో జమైకాని జామ్లా గుర్తుపెట్టుకోండి. ట్వంటీ ఫిఫ్త్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. చూడండి, టొబాకోని టొబాకో లాగా గుర్తుపెట్టుకోండి, టొబాకోని టొబాకో. టొబాకో అంటే తెలుసు కదా, మామూలుగా సిగరెట్స్,
బీడీలు ఇలాంటి వాటికి ఉపయోగిస్తారు. సో ట్రినిడాడ్ అండ్ టొబాకో అని టొబాకోలా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా 25 న్యూ వర్డ్స్ వచ్చాయి. సో ఈ 25 న్యూ వర్డ్స్ కనుక మనకు గుర్తుంటే ఈ 25 కంట్రీస్ నేమ్స్ కూడా గుర్తుంటాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ 25 న్యూ వర్డ్స్ని నేను ఒక స్టోరీ లాగా క్రియేట్ చేస్తాను. దీనిలో 3 పార్ట్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ పార్ట్ ఏంటో చూద్దాం. రెండు ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను. న్యూ ఆస్ట్రేలియా కింగ్ హిస్ నేమ్ ఈస్ విన్సెంట్ బ్రదర్ ఆఫ్ లూయిస్ మ్యారీడ్ ఏంజెల్ మినికా దే హ్యాడ్ డాటర్ కీర్తి షీ కంప్లీటెడ్ హెడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ కిట్స్ కాలేజ్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తెలుగులో చెప్తాను. ఒక కొత్త ఆస్ట్రేలియా కింగ్, అతని పేరేంటంటే విన్సెంట్. అతను ఎవరి తమ్ముడు? లూయిస్ తమ్ముడు. తాను ఒక అమ్మాయిని, ఒక ఏంజెల్ని మ్యారీ పెళ్లి చేసుకున్నాడు. అతను తన పేరేంటి? మినికా. చూడండి ఇక్కడ ఒక క్యూన్ ఉంది, తన పేరు మినికా. వాళ్ళకు ఒక డాటర్ ఉంది, ఆ డాటర్ పేరేంటి? కీర్తి. చూడండి ఇక్కడ కీర్తి ఉంది. తను బీటెక్ ఎక్కడ చదివింది? కిడ్స్ కాలేజ్లో చదివింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ పార్ట్ స్టోరీ. ఇక్కడ సెకండ్ పార్ట్ స్టోరీకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ కీర్తి కిడ్స్ కాలేజ్లో బీటెక్ చదివింది. చదివిన తర్వాత నమీబియాకి వెళ్ళింది. ఎందుకు? జిఆర్ఈ కోచింగ్కి వెళ్ళింది. జిఆర్ఈ కోచింగ్కి వెళ్ళింది. తను ఎవరి దగ్గర ఉంటుంది? ఈ స్టేయింగ్ నియర్ ఆంటీ బ్రూనీ. ఆంటీ బ్రూనీ దగ్గర చదువుకుంటుంది. అక్కడ ఒక అబ్బాయిని చూసి లవ్ చేసింది గాయ్. అతడు అక్కడ ఒక అబ్బాయిని చూసి లవ్ చేసింది. అతని పేరేంటి? సెల్వదర్. చూడండి ఇక్కడ కీర్తి సెల్వదర్ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ సెల్వదర్, సెల్వదర్ అంటే కంట్రీ సెల్వదర్. ఇక్కడ గాయ్, గాయ్ అంటే గయానా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ పార్ట్ చూద్దాం. అయితే ఒకరోజు కింగ్ ఒక ఫేమస్ జిమ్కి వెళ్ళాడు, అది యుఎస్లో ఉంది. సో యుఎస్లో ఉంది. వెళ్ళిన తర్వాత ఒక బార్బర్ షాప్కి వెళ్ళాడు, కాబట్టి తనకు చాలా ఆకలేసింది. సో తను వెంటనే తినడానికి కానా తినడానికి ఫీజీ హోటల్కి వెళ్ళాడు. అక్కడ పూరి పలావ్ జామ్ టొబాకోని ఆర్డర్ చేశాడు. సో ఫ్రెండ్స్ ఈ స్టోరీని మళ్ళీ ఒకసారి చూద్దాం ఇంగ్లీష్లో. ఫస్ట్, న్యూ ఆస్ట్రేలియా కింగ్ ఈజ్ నేమ్ ఈజ్ విన్సెంట్ బ్రదర్ ఆఫ్ లూయిస్ మ్యారీడ్ టు ఏంజెల్ మినికా దే హ్యాడ్ డాటర్ కీర్తి షీ కంప్లీటెడ్ హెడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ కిడ్స్ కాలేజ్ అండ్ షీ వెంట్ టు నమీబియా ఫర్ జిఆర్ఈ కోచింగ్ అండ్ షీ ఈజ్ స్టేయింగ్ నియర్ ఆంటీ బ్రునై షీ లైక్ ఏ గాయ్ హిస్ నేమ్ ఈజ్ సెల్వదర్ వన్ డే కింగ్ వెంట్ టు ఏ ఫేమస్ జిమ్ ఇన్ యుఎస్ అండ్ దెన్ హీ వెంట్ టు ఏ బార్బర్ షాప్ బట్ హీ బికెమ్ సో హంగ్రీ సో టు ఈట్ ఈ వెంట్ టు ఏ ఫీజీ హోటల్ అండ్ ఆర్డర్డ్ పూరి పలావ్ జామ్ టొబాకో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కంప్లీట్ స్టోరీ తెలుగులో చూద్దాం. న్యూ ఆస్ట్రేలియా కింగ్, అతని పేరేంటి? విన్సెంట్ బ్రదర్ ఆఫ్ లూయిస్ మ్యారీడ్ టు ఏంజెల్ మినికా. ఒక ఏంజెల్ని పెళ్లి చేసుకున్నాడు. తన పేరేంటంటే మినికా. వాళ్ళకు ఒక డాటర్ ఉంది, తన పేరేంటి? కీర్తి. తను సెంట్ కిడ్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. చేసిన తర్వాత నమీబియాకి వెళ్ళింది. ఎందుకు? జిఆర్ఈ కోచింగ్కి. తను ఎవరి దగ్గర ఉంటుందంటే ఆంటీ బ్రూనీ దగ్గర ఉంటుంది. సో అక్కడ నమీబియాలో ఒక అబ్బాయిని చూసి ప్రేమించింది. అతని పేరేంటంటే సెల్వదర్. అయితే ఒకరోజు కింగ్ ఒక ఫేమస్ జిమ్కి వెళ్ళాడు, యుఎస్లో ఉంటుంది అది. వెళ్ళిన తర్వాత బార్బర్ షాప్కి వెళ్ళాడు, కానీ పాపం తనకి చాలా హంగ్రీ అంటే ఆకలేసింది. సో తినడానికి, కానా అంటే తినడం, తినడానికి ఫీజీ హోటల్కి వెళ్ళాడు. వెళ్ళి పూరి పలావ్ జామ్ టొబాకో వీటిని ఆర్డర్ చేశాడు. సో ఫ్రెండ్స్ మీరు కనుక ఈ స్టోరీని గుర్తుపెట్టుకుంటే ఈ 25 కంట్రీస్ యొక్క నేమ్స్ కూడా గుర్తుంటాయి. సో ఇక్కడ మీ టార్గెట్ ఏంటి? ఈ స్టోరీని ఒక 4-5 టైమ్స్ రిపీట్ చేయండి, మీకు ఈజీగా ఈ 25 కంట్రీస్ యొక్క నేమ్స్ గుర్తుంటాయి. సో ఇప్పుడు కంట్రీస్ యూరో, ఏవైతే కంట్రీస్ యొక్క కరెన్సీ యూరోనో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది పార్ట్ 2. చూడండి ఫ్రెండ్స్, జర్మనీ, నెదర్లాండ్, వాటికన్ సిటీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, పోర్చుగల్, ఆస్ట్రేలియా, లిథూనియా, బెల్జియం, ఇటలీ, గ్రీస్, స్పెయిన్, ఈ యొక్క 12 కంట్రీస్ యొక్క కరెన్సీ ఏంటంటే యూరో. ఈ యొక్క 12 కంట్రీ యొక్క కరెన్సీ యూరో. సో ఈ 12 కంట్రీస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగ్ లెటర్స్ చూడండి. జీఈలో జర్మనీ, ఎన్ఈలో నెదర్లాండ్, విఏలో వాటికన్ సిటీ, ఎఫ్లో ఫ్రాన్స్, ఐలో ఐర్లాండ్, పిలో పోర్చుగల్, ఏలో ఆస్ట్రేలియా, ఎల్ లిథూనియాలో ఎల్, బెల్జియంలో బి, ఇటలీలో ఐటీ, గ్రీస్ని గ్రీస్ లాగా గుర్తుపెట్టుకోండి, స్పెయిన్ని పెయిన్ లాగా గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే పాల్, జెనీవా, ఫైర్, పెయిన్, బిట్, గ్రీస్. సో ఈ సెంటెన్స్ కనుక గుర్తుంటే మనకు ఈజీగా ఈ యొక్క యూరో కరెన్సీ గుర్తుంటుంది, యూరో కరెన్సీ ఉన్న కంట్రీస్ గుర్తుంటాయి. సో ఈ సెంటెన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. పాల్ అనేవాడు జెనీవాలో ఉంటాడు. సో అతనికి ఒకరోజు ఫైర్ అటాక్ జరిగింది. సో ఆ పెయిన్ రిలీవ్ కావడానికి బిట్ గ్రీస్ రాసుకున్నాడు. చూడండి ఇతను పాల్, ఇతను ఒక ఇతని నేమ్ ఏంటి? పాల్. ఇతను జెనీవాలో ఉంటాడు. సో అతనికి ఒకరోజు ఫైర్ అటాక్ జరిగింది. సో ఆ పెయిన్ తగ్గించుకోవడానికి బిట్ గ్రీస్ రాసుకున్నాడు. ఓకేనా, ఇక్కడ పాల్ అంటే ఏంటి? పి అంటే పోర్చుగల్, ఏ అంటే ఆస్ట్రియా, ఎల్ అంటే లిథూనియా. ఇక్కడ జెనీవాలో జీఈ అంటే జర్మనీ, ఎన్ఈ అంటే నెదర్లాండ్, వి అంటే వాటికన్ సిటీ. ఇక్కడ ఫైర్లో ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఐఆర్ఈ అంటే ఐర్లాండ్. ఇక్కడ పెయిన్ అంటే స్పెయిన్. ఇక్కడ బిట్లో బి అంటే బెల్జియం, ఐటీ అంటే ఇటలీ, గ్రీస్ అంటే గ్రీస్.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ప్రతీది మీకు సింపుల్గా ఉంటుంది. దీన్ని ఒక 4-5 టైమ్స్ రిపీట్ చేయండి. మీకు కనుక ఈ ట్రిక్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు మీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఫ్యూచర్లో చాలా చాలా వీడియో చేయబోతున్నాను. మీరు కనుక నా ట్రిక్స్ ఫేస్బుక్లో లేదా వాట్సాప్లో ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.